ఈనెల 30న ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జగన్ ఫోన్ చేశారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా టీడీపీ అధినేతను వైఎస్ జగన్ ఆహ్వానించారు. ఇప్పటికే తన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్ షాను ఆహ్వానించిన జగన్ తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే దీనిపై పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయబోతున్నారు. అయితే 2014లో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. వైసీపీ తరపున కూడా ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే జగన్ కి సహకరిస్తామని చెబుతున్న చంద్రబాబు తన తరపున ఓ ప్రతినిధిని పంపించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అది కూడా వేరెవరో కాదని బాలకృష్ణ అని అంటున్నారు. బాలకృష్ణపై వైసీపీ నేతలు గతంలో విమర్శలు చేసిన ఎన్టీఆర్ తనయుడిగా ఆయనంటే అభిమానం ఉంటుందని, ఇక జగన్ కి కూడా బాలకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవని అంటున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో కేసీఆర్తో కూడా బాలయ్య సన్నిహితంగానే ఉంటున్న కారణంగా బాలకృష్ణను పంపించాలని బాబు భావిస్తున్నారట. బాలకృష్ణ కూడా అంగీకరిస్తే జగన్ ప్రమాణ స్వీకార వేడుకలో బాలయ్య కనిపించడం ఖాయం.